ప్రజల అభిప్రాయం మేరకు ఒకటి రెండు రోజుల్లో పార్టీ మారే విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపల్ పరిధిలో ఓ కన్వెన్షన్ హాల్లో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ టికెట్ ఎలా ఇస్తుందని రేవంత్ రెడ్డిని నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలా అవినీతి మీద కూడా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫునే పోరాడినాను. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా నేను ఒకటి సూటిగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఏ కారణం చేత నాకు మీరు టికెట్ కేటాయించలేదు? నా లోపల ఉన్న అనర్హతలు ఏంటి? ఇలా ఇంతమంది కాంట్రాక్టర్ల మీద నేను ఇలా కేసులు వేసినందుకు నా పోరాటానికి దక్కిన ఫలితం ఇది. ఇలా నన్ను టికెట్ ఇవ్వకుండా అవమానించారు. ఇది నేను అవమానకరంగా భావిస్తున్నా. ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇది నేను ప్రజలకు కూడా అదే చెప్పదలుచుకున్నా. ఇలా నా కార్యకర్తలకు కూడా అదే చెప్పినా.